హలో ఫ్రెండ్స్ ఈ వాటి వీడియోలో నిమ్మకాయను ఉపయోగించి రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం సింపుల్గా టేస్టీగా క్విక్గా తయారు చేసుకునే రసం ఇది నేను చూపించిన విధంగా మీరు ఈ రసాన్ని చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు రెండు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఐదు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి టూ మినిట్స్ మరగనిచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పును అరకప్పు తీసుకుని దీనిలో యాడ్ చేసుకుని కలుపుకోవాలి రసం మరిగేలోపు దాని తాలింపు కావలసినవి రెడీ చేసుకుందాం ముందుగా పది మిరియాలు ఆరించి అల్లం ముక్కని దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కగానే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర తుంచి పెట్టుకున్న రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత దీనిలో దంచిపెట్టి ఉంచుకున్న మిరియాలు అల్లాన్ని కూడా వేసి వేగనివ్వాలి వేయించి పెట్టుకున్న తాలింపునంతా మరుగుతున్న రసంలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా దీనిలో అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి రసం వేడిగా ఉన్నప్పుడైనా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన నిమ్మకాయ రసం మనకి రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా మిరియాలు ఘాటుతో ఉన్న ఈ నిమ్మకాయ రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మనిల్లు బొమ్మరిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ